గత నెల 25న చీరాలకు తెలుగుదేశం ఇన్చార్జిగా ఎంఎం కొండయ్య యాదవ్ని 1-2 రోజుల్లో నియమిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన విధంగా ఎంఎం కొండయ్య యాదవ్ను ఇన్చార్జిగా నియమించారని టీడీపీ నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యులు సెలగల రాజశేఖర్ బాబు చెప్పారు. కేకేజీ కాంప్లెక్స్లో తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులైన సెలగల రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రావిపాటి సీతయ్య మాట్లాడుతూ కొండయ్యకు ఇంతకు ముందే చీరాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చీరాల విచ్చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఈపురపాలెం నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో చీరాలకు తీసుకొస్తామన్నారు. ర్యాలీలో కార్యకర్తలు టీడీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంఎం కొండయ్య, మేనేజర్ శ్రీనివాస తేజ, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చీరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కొండయ్య గారిని ఘనంగా ఆహ్వానించాలి చీరాలకు అనేటువంటి ఆలోచనతో రేపు సాయంత్రం 4 గంటల నుండి చీరాల సరిహద్దు, బాపట్ల చీరాల సరిహద్దు అయినటువంటి ఈపురపాలెం పట్టుకాల దగ్గర నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఆ బైక్ ర్యాలీ ఈపురపాలెం సెంటర్ ఉండగా ఐపీడీ కంపెనీ మీదుగా, తరాల మసీద్ మీదుగా, చర్చి రోడ్ మీదుగా, ఇది గ్రేహస్తంభం దగ్గరకు వచ్చి గ్రేహస్తంభం నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ నుండి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరకు వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ తిరిగి మాస్ థియేటర్ మీదుగా దిగ్రాల గోపాలకృష్ణయ్య గారి పార్క్ వద్ద వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్గా పద్మసారి కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశానికి రావడం జరుగుతుంది. మీ ద్వారా నేను చిరాలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులందరికీ వినయపూర్వకంగా నమస్కరించి మనం చేస్తున్నది ఏంటంటే, రేపు కొండయ్య గారిని ఘనంగా చీరాల పట్టణానికి ఆహ్వానించే దానికోసం ఎంత ఎక్కువ మంది సంఖ్యలో వీలైతే అంత ఎక్కువ మంది ఆ బైక్ ర్యాలీలు, అలాగే మరి ఇతరత్ర సాధనాల ద్వారా ర్యాలీలో పాల్గొనే దానికి ప్రయత్నం చేసి ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేసి చీరాలలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు అని మళ్ళా ఒకసారి ప్రజలందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈ ర్యాలీని నిర్వహించాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. అలాగనే ఇంతవరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించేటువంటి దాంట్లో ఏ విధంగానైతే మీ అందరూ మీ యొక్క పెద్ద మనసుతో సహాయ సహకారాలు అందించి ప్రీమియం కమిటీని, అలాగే బలహీనంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేటువంటి దాంట్లో మీ వంతు సహకారం అందించినందుకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే రేపు జరగనున్న కార్యక్రమానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించడం కొరకే ఈ చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరందరూ కూడా రేపు జరిగే ఈ సమావేశానికి అవసరమైనటువంటి పత్రికా ముఖంగా లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిసిటీని కల్పించవలసిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.